ప్రేక్షకులందరికి నమస్కారం. మనం ప్రెజెంట్ ఉలవపల్లెలో ఉన్నాం. ఉలవపల్లె అంటే జమ్మలమడుగుకి దాని తర్వాత ప్రొద్దుటూరుకి మధ్యలో ఉంటుందన్నమాట ఇది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మన కడప హైవే నియరెస్ట్ అన్నమాట. సో ఈ ఉలవపల్లెలో మనం ఒక 6 మంత్స్ బ్యాక్ ఒక ఇంటికి సంబంధించిన ప్లాన్ ఇవ్వడం జరిగింది. సో ఆ హౌస్ ఇప్పుడు ఎట్లా ఉంది, మనం ఒకసారి రమ్మని చెప్పారు విజిట్ కోసం, ఇప్పుడు ఎట్లా ఉంది ఏంటి ఒకసారి చూస్తున్నాం. సో మీ అందరికీ ఇక్కడ మనం ఇచ్చిన ప్లాన్ ప్రకారం కరెక్ట్ ఏం చేశారు, మిస్టేక్స్ ఏం చేశారు ఇవి నేను చెక్ చేస్తున్నాను. ఇట్లాంటి మిస్టేక్స్ మీరు భవిష్యత్తులో చేసుకోకుండా ఉండాలి అన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే, ఇల్లు కట్టేటప్పుడే మనం ఈ పాయింట్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఎవరి దగ్గర అయితే మీరు ప్లాన్ తీసుకుంటున్నారో వాళ్ళని పిలిపించి ఖచ్చితంగా లేఅవుట్ మార్కింగ్ అనేది వేపించాలి. సో ఈ మిస్టేక్స్ ఇక్కడ ఏం జరిగిందంటే, ఒకటి ఈ మెట్ల దగ్గర మనకు గోడ కట్టడం అనేది చూస్తున్నారు కదా, జూమ్ చేసి చూస్తున్నారు కదా, అదొక మిస్టేక్ జరిగింది. నెక్స్ట్ సెకండ్ మిస్టేక్ వచ్చేసేసి పైన మీరు గమనిస్తే ఈ పిల్లర్ ముందు కిటికీ ఉంది. సో అది నేను క్లియర్గా మీకు చూపిస్తాను రెండు ఒకసారి. సో ఇక్కడ చూడండి ఒక్కొక్కటి. సో మనకు ప్రధాన ద్వారం 2 విండోస్ ఎట్లా వచ్చాయి ఒకసారి నేను చూపిస్తాను, క్లియర్గా చూడండి. ఈ ప్రధాన ద్వారం కంటే కిందనే మనకు విండోస్ అనేవి ఉండాలి. ఇక్కడ చూడండి, ఖచ్చితంగా ఈ లెవెల్ నుంచి స్టార్ట్ అవ్వాలి. అట్లనే ఈ విండో, ఈ 2 విండోస్, దాని తర్వాత ఈ మెయిన్ డోర్ అనేది ఇది మనకు ఖచ్చితమైన నియమము. సో ఈ నియమం ప్రకారం ఇది అక్యురేట్ తీసుకున్నాం. దాని తర్వాత ఈ ద్వారం యొక్క మిడిల్ లైన్ ఏదైతే ఉంటుందో ఈ మిడిల్ లైన్, ఆ డోర్ మిడిల్ లైన్, వెనకాల కిటికీ మిడిల్ లైన్, ఇది క్లియర్గా కలిసింది. దీనిని మనం యోని సూత్రం అంటాం. సో వచ్చేసి సో దీంట్లో మనం ఇంకా గమనిస్తే 4 మూలలు క్లియర్ ఉండాలనే కండిషన్లో ఈశాన్య మూల చూస్తే క్లియర్ అయిపోయింది. సో ఇక్కడ ఆగ్నేయం చూడండి, ఈ మూలను అబ్జర్వ్ చేస్తే మనకు క్లియరెన్స్ లేదు. సో దాన్ని క్లియర్ చేసుకోవడం ఆల్రెడీ గతంలో కూడా మనం చెప్పాము. సో ఇప్పుడు మళ్ళీ స్ట్రిక్ట్గా దాన్ని చెప్పడం జరిగింది. సో అది అయిపోతే నెక్స్ట్ ఇంటి లోపలికి వస్తే ఇక్కడ చూడండి, ఇంటి లోపలికి వస్తే కనుక ఇది ఆల్రెడీ అయిపోయింది. సో ఇది ఘనద గృహం అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఉత్తరంలో ద్వారం ఉంటుంది, తూర్పులో ద్వారం ఉంటుంది, దక్షిణంలో, ఈ 3 ద్వారాల ఇల్లు అన్నమాట. సో ఈ 3 ద్వారాలు. సో ఇప్పుడు మనం అక్యురేట్ బ్రహ్మస్థానానికి వద్దాం. ఇక్కడ సో బ్రహ్మస్థానానికి వస్తే మనం బ్రహ్మస్తూత్రం మీద మనకు ఇక్కడ ఖచ్చితంగా డోర్ పెట్టే నియమం అంటే కొంచెం ఫీజిబిలిటీ లేదు కాబట్టి ఇక్కడ ఒక చిన్న హోల్ చేపించి ఇక్కడి నుండి అక్కడికి ఓపెన్ చేశారు. నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, వెనకాల వచ్చేసి మన కిటికీ వస్తుంది, ఇట్లా ఓపెనింగ్, ఇట్లా ఓపెనింగ్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ మనకు డోర్ అనేది క్లియర్గా ఉంది. సో ఈ క్లియర్లో మనకు అడ్డం వస్తుంది అని చెప్పి కరెక్ట్గా దాని యొక్క సెంటర్లో మనం ఇక్కడ ఈ బ్రహ్మసూత్రాన్ని ఓపెన్ చేసాము. సో దాని తర్వాత దీన్ని మనం అడ్జస్ట్ చేయమని చెప్పాము. సో ఈ డోర్ ఇక్కడికి వచ్చేస్తే చాలా క్లియర్గా అయిపోతుందని. సో అది కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం, ఇప్పుడు చూద్దాం. సో దాని తర్వాత నెక్స్ట్ ఈ హౌస్ ప్లాన్ చూడండి. ఇక్కడ ఇది వచ్చేసేసి కంప్లీట్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఆగ్నేయంలో 100% డోర్ పెట్టొచ్చు, దాని టెన్షన్ ఎవరు తీసుకోకండి. సో ఈ విండో, డోర్ ఇవన్నీ క్లియర్గా ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్, సో మాస్టర్ బెడ్రూమ్ చూస్తే ఇది కంప్లీట్ బెడ్రూమ్, ఇది కంప్లీట్ బెడ్రూమ్. ఇది వచ్చేసేసి టాయిలెట్ వచ్చేసింది, కిటికీలు ఇది. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, ఇది పూజా గది, ఇది పూజా గది. దాని తర్వాత ఇక్కడ కిచెన్, ఇది వచ్చేసి కంప్లీట్గా కిచెన్ మనం తీసుకోవడం జరిగింది. సో ఈ కిచెన్లో ఇక్కడ కార్నర్లో స్పేస్ ఉండాలనే కండిషన్ ఏం లేదండి, అవి టెన్షన్ తీసుకోవద్దు. సో ఇక్కడ ఇదంతా క్లోజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు క్లోజ్ చేయకపోతే ఏమవుతుంది, సో అది కూడా నేను చెప్తాను. క్లోజ్ చేయకపోతే ఇక్కడ మీరు బాసాన్లు కడిగే వాటర్ ఏవైతే ఉంటాయో అవి కంటిన్యూగా ఇక్కడ పడి టోటల్ గలీజ్ అయిపోతుంది. మినిమం ఇక్కడ మెయింటైన్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు స్పేస్ వచ్చేసి ఒక ఫీటో ఫీటున్నరనో మెయింటైన్ చేసి అది క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది. ఇట్లా పెడితే మాత్రం క్లీన్ చేసుకోవడానికి ఉండదు. సో అదొకటి గమనించండి. సో కిచెన్లో మనం ఆల్వేస్ చెప్తుంటాం కదా లైట్ కలర్స్ తీసుకోవాలని, మీకు ప్లాన్ కూడా నేను చూపిస్తాను. సో లైన్లో ఉండండి, ప్లాన్ వస్తుంది. ఇంకో ప్లాన్ 2 ఉన్నాయా, రైట్ ఇక్కడ వస్తుంది ఇక్కడ. సో ఈ ప్లాన్ మీకు చూపిస్తాను ఒకసారి, క్లియర్గా చూడండి. ఇది మనకు ధనదా గృహం. ఉత్తరంలో డోర్, దక్షిణంలో డోర్, తూర్పులో డోర్. తూర్పులో కరెక్ట్గా 4th ప్లేస్లో మనం
సెంటర్ డోర్ పెడుతున్నాం, ఇది ఫోర్త్ ప్లేస్. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇది వచ్చేసేసి మనకు విండో, బెడ్రూమ్ యొక్క డోర్, పడమరలో విండో. సో ఈ టూ లైన్స్ని మనం క్లియర్గా తీసుకుంటున్నాం, యోని సూత్రం, బ్రహ్మసూత్రం. దాని తర్వాత మళ్ళీ యమసూత్రం చూస్తే ఉత్తరం దక్షిణం రెండు ద్వారాలు వచ్చేసినాయి. సో ఇది 100% అక్యురేట్గా మనం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఈ మెయిన్ డోర్కి లెఫ్ట్ అండ్ రైట్ టూ విండోస్ మనం తీసుకున్నాం, కిచెన్కి ఒక సపరేట్ విండో తీసుకున్నాం వెంటిలేషన్ పర్పస్. సో ఇది క్రాస్ వెంటిలేషన్ అన్నమాట ఈ మోడల్. సో ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్ టాయిలెట్. సో ఇది మనం సెటప్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఒక ఎంటీ ప్లాన్ తీసుకుంటే కనుక ఇదండి ఎంటీ ప్లాన్. ఇది మెట్లు, ఇప్పుడు మీరు బయట చూసారు కదా. సో ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా చూద్దాం, పదండి. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. సో మెట్లు వచ్చేసి మనకు ఎట్లయితే వచ్చాయో చూసారు కదా. ఫస్ట్ ఫ్లోర్లో కూడా చాలామంది ఒక మిస్టేక్ ఏంటంటే ఈ ఆగ్నేయం గోడలు అనేవి ఎక్స్టెండ్ చేస్తుంటారు, ఇట్లా ఇట్లా చేయొద్దండి. ఓకే, నెక్స్ట్. ఇక్కడ గమనిస్తే యాక్చువల్గా ఇల్లు వచ్చేసేసి ఇక్కడ దాకా. సో మాకు కొంచెం వరండా ఎక్కువ కావాలి అని ఒక క్వశ్చన్ వచ్చింది దాని గురించి. ఇక్కడ వరకే మనం ఇంటి నిర్మాణం చేయడం జరిగింది. సో ఈ కార్నర్, ఆ కార్నర్ ఇది వదిలేసాం, ఇదంతా వరండా మొత్తం రౌండప్ తిరగడానికి వస్తుంది. మనము ప్రధాన ద్వారము రెండు కిటికీల రూల్ అనే చెప్పాం, రైట్? ఓకే. కొన్ని సందర్భాలలో కొన్ని మిస్టేక్స్ ఎట్లా జరుగుతాయి నేను ఇక్కడ చూపిస్తాను మీకు. ద్వారం రెండు విండోస్ అయితే ఉన్నాయి, ఇక్కడ చూడండి ఒకసారి. ఇట్లా కిటికీకి ఆపోజిట్ పిల్లర్ ఇంత దగ్గరలో పెట్టకూడదు, ఇది ఖచ్చితమైన నియమం. కుదరలేదు అన్నప్పుడు వదిలేస్తాం, అది వేరే మాట. కానీ కుదిరినప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటివి చేయొద్దు. సో ఈ విండో అటుపక్కకు, ఆ విండో కూడా అటుపక్కకు జరపండి అని చెప్పి మనం చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ లోపల చూద్దాం రండి. సో ప్రధాన ద్వారం ఎస్టాబ్లిష్మెంట్ చేసేటప్పుడు దాని తర్వాత లోపలి ద్వారాలు పెట్టాలన్నప్పుడు అసలు కండిషన్ ఏముంటుంది? సో ఈ కండిషన్ మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా టోటల్ ఎండ్ వరకు ఈ వీడియో అనేది చూడండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డోర్ యొక్క సెంటర్ లైన్ ముందుగా మార్క్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇది సెంటర్ లైన్, ఇక్కడ చూడండి, ఇక్కడ డార్క్ కనిపిస్తుంది కదా, ఇది సెంటర్ లైన్. ఈ సెంటర్ లైన్ మార్క్ చేసుకొని ఇక్కడి నుండి ఇదే సెంటర్ లైన్ మళ్ళీ ఇక్కడ కూడా మనకు ద్వారానికి సెంటర్ రావాలి, మళ్ళీ ఎండ్లో చూసినా విండో రావాలి. సో ఇది పెద్ద ద్వారం వచ్చింది, ఇది చిన్న ద్వారం వచ్చింది. సో రండి. సో ఇది అర్థమైందా? ఇది మీకు క్లియర్ అర్థమైందా? పెద్ద ద్వారం, చిన్న ద్వారం. అప్పుడు ప్రాసెస్ ఎట్లా అంటే ఆ ద్వారం ఎంత సైజ్ అని ఉండదు, ఇంత ఉంది సంబంధం లేదు, ఇది ఇంతే ఉంది సంబంధం లేదు. కానీ ఆ ద్వారం యొక్క సెంటర్ ద్వారం ఇట్లా పట్టినావు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాం. అక్కడ నండి, అక్కడ నండి, ఈ మధ్యలోకి వచ్చి ఖాళీ ఇట్టోటి పెట్టేసి. ఇప్పుడు ద్వారం ఎంత సైజ్ చూపినా, ఎగ్జాంపుల్ చూపి. ఇది ఇది వదిలేసి, ఒక నిమిషం, ఇది ఇది వదిలేసి చేత్తో ఇట్లా పట్టుకొని చూపినా, అది అంతుంది ఎగ్జాంపుల్. అప్పుడు చాలామంది మిస్టేక్ ఏం చేస్తారు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంత, మూడు అడుగులు కదా అనుకో, ఇప్పుడు రెండు పట్టుకో, ఇట్లా రెండు చేయి. చాలామంది ఇక్కడ నుంచి మొదలు పెడతారు, ఇట్లా ఇట్లా పెడతారు, అవునా? ఇది మిస్టేక్. ఇక్కడ నుంచి మొదలు పెట్టడమా, ఇక్కడ నుంచి మొదలు పెట్టడమా కాదు, అది చేసే పద్ధతి కాదు. ఈ దారం యొక్క సెంటర్ని తీసుకొని ఇప్పుడు డోర్ పెట్టి చూపి, జస్ట్ ఊరికే అట్లా కింద చిన్న డోర్ అయితే అట్లా పెట్టాలి. అటు జరపడమో ఇటు జరపడమో చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పట్టుకో, ఇక్కడ చూడండి ఒకసారి, చేతులు పెట్టు. ఒకవేళ ఇది ద్వారం సైజ్ అయితే ద్వారం పెట్టాలంటే ఇట్లా, ఇంత పెద్ద ద్వారం అయితే ఇట్లా కాదు, ఇటు పక్కకో జరపడం కాదు, కరెక్ట్ ఈ లైన్కి సెంటర్ రావాలి, అది ద్వారం పెట్టే సిద్ధాంతం. మీరు చాలామంది కూడా ఒక మిస్టేక్ ఏం చేస్తారంటే ఆ ద్వారం యొక్క ఎడ్జ్ ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ నుంచి డోర్ పెట్టి ఇక్కడికి క్లోజ్ చేస్తారు. ఒకటి, ప్రధాన ద్వారం ఇట్లా ఉంటుంది, సబ్ డోర్ ఇట్లా ఉంటుంది. అది ఎట్లా ఉంటుందో నేను ప్రాక్టికల్ చూపిస్తాను. ఇటు వచ్చే బాబు, ఇక్కడ నుండి నిలబడు, ముందుకురా, ఇట్లా చేతులు పెట్టు, అటు ఇటు నిలబడు, రైట్, ఇట్లా చేతులు పెట్టు పైకి ఇట్లా, రైట్. ఇప్పుడు ఇది చిన్న ద్వారం అనుకుందాం, ఇది పెద్ద ద్వారం అనుకుందాం. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ పెద్ద ద్వారం ఉంటే ఇటు జరిపేసి దీనికి సమానం ఇట్లా పెడతారు, ఇట్లా పెడతారు. దగ్గరికి వచ్చి చూపించాలి, ఇది దగ్గరికి రా, ఇది కనిపించదు. ఈ ద్వారం యొక్క ఎడ్జ్కి ఇట్లా స్టార్ట్ చేస్తారు, ఇది పెద్ద ద్వారం, ఇట్లా పెడతారు, ఇట్లా పెట్టవద్దు. ఇప్పుడు ఎట్లా పెట్టాలి చూపి, సరైనది.
దీనికి దీనికి సెంటర్ లైన్ తీసుకొని కరెక్ట్ సెంటర్ మార్కింగ్ చేయాలి. చాలా మంది మేసీలకు ఒకటే తెలుసు ఏంటంటే ఆ ఎడ్జ్ నుంచి మొదలుపెట్టి ఇట్లా స్టార్ట్ చేసేసి అది మిస్టేక్. సో ప్రధాన ద్వారం తీసుకొని ప్రధాన ద్వారం యొక్క మిడిల్ లైన్లో ఖచ్చితంగా మనం ఇది మెయింటైన్ చేయాల్సిందే. సో ఈ ఇంటికి సంబంధించి మనం ఆల్రెడీ కింద బెడ్రూమ్ ఏదైతే చూసామో సేమ్ టు సేమ్ వచ్చింది, ఇది కూడా సేమ్ టు సేమ్ వచ్చింది. దాని తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక విండో మిస్టేక్ చేశారు. సో ఈ విండోని మనం ఇట్లాంటి ఒక విండో చేసి, సేమ్ ఇట్లాంటి ఒక చిన్న విండో చేసి ఇక్కడ ఉత్తరంలో దాని తర్వాత దక్షిణంలో పెట్టుమని చెప్పి రికమెండ్ చేయడం జరిగింది. సో ఇది ప్రొద్దుటూరుకి నియరెస్ట్ అన్నమాట. సో ఇక్కడ మనం ఒక ప్లాన్ ఇచ్చాం. సో చెక్కింగ్ కూడా మనతోనే చేపిస్తున్నారు, ఓకేనండి. సో ఇంటికి సంబంధించిన టోటల్ ప్లాన్ కూడా నేను ఇదే వీడియోలో మీకు చూపించాను. ప్లాన్ ఒకసారి క్లియర్గా చూసుకోండి. థ్యాంక్ యూ అండి.